డామ్ ఇట్. ఏంటిట కుండబద్దలు కొడతా అంట? నమస్కారం, కుండబద్దల ప్రేక్షకులకు స్వాగతం. నేను మీ కాటా సుబ్బారావుని. ఈ వీడియోలో నేను మీతో పంచుకోబోయే అంశం పల్నాటి పులి విషాదాంతం. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో 72 సంవత్సరాల సీనియర్ రాజకీయ నాయకుడు, పల్నాడు ప్రాంత అభివృద్ధికి ఎంతో దోహదం చేసిన వ్యక్తి, రాజకీయాల్లోకి వచ్చిన దగ్గర నుంచి నిన్న మరణించేంత వరకు ఒకే పార్టీలో కొనసాగినటువంటి వ్యక్తి, రాష్ట్ర కేబినెట్లో అనేక పదవులు, అలాగే నవ్యాంధ్రప్రదేశ్కి తొలి స్పీకర్గా పనిచేసినటువంటి డాక్టర్ కోడెల శివప్రసాదరావు గారు ఆత్మహత్య చేసుకుని చనిపోవడం అనేది రాష్ట్రం మొత్తాన్ని కలిచివేసినటువంటి అంశం. తెలుగుదేశం పార్టీ ఆరోపిస్తున్నట్టుగా ఇది ప్రభుత్వం చేసిన హత్య లేదా ప్రభుత్వం ప్రేరేపించినటువంటి ఆత్మహత్య అనే పరిస్థితికి అసలు దారితీసిన అంశాలు ఏమిటి? ఈ నేపథ్యం మొత్తాన్ని ఓసారి పరిశీలిస్తే డాక్టర్ కోడెల శివప్రసాదరావు గారు పేరు మోసిన సర్జన్. నరసరావుపేటలో ఆయన రూపాయి డాక్టర్గా పేరు పొందినటువంటి వ్యక్తి. అత్యంత సాధారణమైన మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చి ప్రజలకు సేవ చేయడం కోసమే, ఆ రోజుల్లో పేదలకు వైద్యం అందించడం కోసమే డాక్టర్ వృత్తిని కావాలనుకుని చేపట్టిన వ్యక్తి ఎన్టీఆర్ పిలుపుతో 83లో రాజకీయాల్లోకి వచ్చిన దగ్గర నుంచి 5 సార్లు నరసరావుపేట నుంచి వరుసగా శాసనసభ్యుడిగా ఎన్నుకోవటమే కాకుండా ఎన్టీఆర్ చంద్రబాబుల కేబినెట్లో అన్నిసార్లు మంత్రిగా పనిచేసి 2019లో నవ్యాంధ్రప్రదేశ్ తొలి స్పీకర్గా కూడా పనిచేశారు. అయితే నరసరావుపేట ప్రాంతంలో పల్నాడు మొత్తాన్ని కూడా గతంలో కాసు బ్రహ్మానందరెడ్డి, ఆయన సోదరుడు కాసు వెంగళరెడ్డి దాదాపు 35 సంవత్సరాలు ఏకఛత్రాధిపత్యంగా వాళ్ళ రాజకీయ అవసరాల కోసం ఆ ప్రాంతాన్ని అభివృద్ధి కాకుండా ఆపి మరీ ఏకఛత్రాధిపత్యం వహించినటువంటి పరిస్థితిని డాక్టర్ కోడెల శివప్రసాదరావు తొలిసారిగా 83లో బద్దలు కొట్టి పల్నాడు ప్రాంత అభివృద్ధికి ఆయన శ్రీకారం చుట్టారనేది రాష్ట్రంలో తెలియని వాళ్ళు ఎవరూ లేరు. అయితే తర్వాత కాసు కుటుంబంలో వాళ్ళ వారసుడిగా వచ్చినటువంటి కృష్ణారెడ్డి సరళతరమైనటువంటి రాజకీయాలు చేశారు, అలాగే ఘర్షణాత్మకమైనటువంటి వైఖరి అవలంబించకపోవడం వలన డాక్టర్ కోడెల శివప్రసాదరావు రాజకీయానికి అక్కడ తిరుగు లేకుండా పోయింది. అయితే ఆ తర్వాత కృష్ణారెడ్డి వారసుడు కాసు మహేష్ రెడ్డి రంగంలోకి వచ్చిన దగ్గర నుంచి, అది కూడా ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడం దగ్గర నుంచి నరసరావుపేట రాజకీయాలు మలుపు తిరిగి మళ్ళీ పాత రోజులు వచ్చినప్పటికీ శివప్రసాదరావు గారు నరసరావుపేట నుంచి సత్తెనపల్లి నియోజకవర్గానికి మారి 2014లో గెలవటం జరిగింది. అయితే ఇప్పుడు ఆయన ఆత్మహత్యకు ప్రేరేపించినటువంటి అంశాలు ఏమిటని మనం చూస్తే, 2014లో ఆయన స్పీకర్గా పనిచేసిన 5 సంవత్సరాలే ఈ రోజున ప్రభుత్వంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆయనపై పగబట్టడానికి మూలమైనటువంటి కారణాలుగా మరి రాజకీయ విశ్లేషకులు భావించే ఒక పరిస్థితి ఉంది. ఆయన స్పీకర్గా ఉన్నప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి 23 శాసనసభ్యులు తెలుగుదేశం పార్టీలోకి మారడము, అందులో 4 తెలుగుదేశం ప్రభుత్వం మంత్రి పదవులు ఇవ్వడము, దానిపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పదే పదే వాళ్ళని అనర్హులుగా ప్రకటించమని చెప్పి స్పీకర్కి పదే పదే విజ్ఞప్తులు చేసినప్పటికి కూడా స్పీకర్ వాళ్ళ విజ్ఞప్తులను పట్టించుకోలేదు, తన పార్టీ యొక్క ప్రయోజనం కోసమే ఆయన పనిచేశారని చెప్పి ఇప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆయనపై తీవ్రమైనటువంటి ఆరోపణలు చేసినటువంటి ఒక పరిస్థితి. అయితే ఈ విషయంలో దాదాపు భారతదేశం అంతటా కూడా అనేక రాష్ట్రాల్లోనూ, ఆఖరికి కేంద్రంలో కూడా ఇటువంటి ఒక జటిలమైన సమస్య నడుస్తూ ఉన్న పరిస్థితుల్లో మరి ఏ ఒక్క స్పీకర్నో తప్పుపట్టే పరిస్థితులు లేకుండా పోయి రాజకీయ పార్టీల ప్రయోజనాల కోసం మరి స్పీకర్లు తమ సొంత పార్టీల కోసం పనిచేస్తూ ఉండటం లాగే మరి ఆంధ్రప్రదేశ్లో కూడా పరిస్థితి దాపురించింది. అంతేకాకుండా మరి స్పీకర్ నిర్ణయం చేయడంలో ఆలస్యం చేశారని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సుప్రీంకోర్టుకు వెళ్లడంతో కోర్టులో ఉన్నందున నేను కోర్టు తీర్పుకు అనుసరించి లోబడతానని చెప్పి కోడెల శివప్రసాదరావు ప్రకటించి ఆ అంశాన్ని పక్కన పెట్టడం, తర్వాత అసెంబ్లీలో అప్పటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రోజా చేసినటువంటి రభస మూలంగా మరి ఆమెని అసెంబ్లీకి రాకుండా సస్పెండ్ చేయడం లాంటి అంశాలతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక విధంగా కోడెల శివప్రసాదరావుపై తీవ్రమైనటువంటి ద్వేషం, పగ కసి పెంచుకోవడం జరిగిందనేది మరి తెలుగుదేశం పార్టీ ఆరోపణే కాకుండా రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు గమనిస్తున్న వారందరూ కూడా చెప్తున్నటువంటి ఒక మాట. ఈ నేపథ్యంలోనే 2019లో అధికారంలోకి వచ్చినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క ప్రధాన లక్ష్యం గత తెలుగుదేశం ప్రభుత్వాన్ని లేక ఆ ప్రభుత్వ అధినేత చంద్రబాబుని అవినీతి పరులుగా ముద్రవేసి ఎలాగోలా ఏదో ఒక కేసులో వాళ్ళని జైలుకు పంపించి అప్రదిష్ట పాలు చేసి మరి పరిస్థితిని సమాంతరం చేసి
మేము ఒక్కళ్ళమే అవినీతి పరులం కాదు అందరు అవినీతి పరులు అనేలాంటి ఒక అభిప్రాయాన్ని క్రియేట్ చేయడం కోసం తీవ్రమైనటువంటి ప్రయత్నం జరిగిందనే దానికి ఎన్నో సాక్ష్యాలు ఉన్నాయి. మరి గత ప్రభుత్వం యొక్క ప్రతి ఒక్క నిర్ణయాన్ని సమీక్షించాలని చెప్పి మంత్రివర్గ ఉపసంఘం ఏర్పడటం, దాదాపు సీనియర్ అధికారులందరినీ కూడా ఇప్పటి ముఖ్యమంత్రి మరి గత ప్రభుత్వం యొక్క ఏ ఒక్క తప్పుని మీరు ఎత్తి చూపెట్టి కేసు పెట్టడానికి వీలైనటువంటిది ఏదైనా ఉండి నాకు చూపిస్తే మిమ్మల్ని సన్మానిస్తాను, సత్కరిస్తాను, బహుమతులు ఇస్తానని చెప్పి మరి పబ్లిక్గానే ప్రకటించడం, ఈ అంశాలన్నీ చూసిన తర్వాత ప్రభుత్వం యొక్క ఉద్దేశం అనేది రహస్యం కాదు, బట్టబయలేని స్పష్టమైపోయింది. ఈ పరిస్థితుల్లో చంద్రబాబు కానీ లేక చంద్రబాబు తనయుడు లోకేష్ కానీ ఏ విధమైనటువంటి అవకాశము దొరకని పరిస్థితుల్లో ఎవరు దొరికితే వాళ్ళు, అది కాక రెండు ప్రత్యేకమైనటువంటి కారణాలతో స్పీకర్గా ఉన్న కోడలి శివప్రసాదరావు గారిని టార్గెట్ చేసుకోవడం జరిగింది అని చెప్పని, మరి ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ఆరోపిస్తున్నట్టుగా లక్ష కోట్లు దోచుకున్న వ్యక్తి 1 లక్ష రూపాయలు విలువ కూడా చేయనటువంటి ఒక పాత ఫర్నిచర్ కోసం కేసులు పెట్టి దాని గురించి నానాయాగి చేసి గందరగోళం చేశారని చెప్పి చేస్తున్నటువంటి ఆరోపణలే కాకుండా దాదాపుగా 23 పెట్టి కేసులు, అన్ని చిన్న చిన్నవి న్యూసెన్స్ కేసులు లాంటివి పెట్టించి కోడలి శివప్రసాదరావుపై రకరకాల వ్యక్తులతో, మరి వాళ్ళకి ప్రభుత్వంలో ఏమైనా రావాల్సిన బిల్లులు ఉన్న కాంట్రాక్టర్లను కూడా ఆ బిల్లులను అడ్డుపెట్టి మీరు కోడలిపై, ఆయన కొడుకుపై, ఆయన కూతురుపై కనుక మీరు కేసులు పెట్టి వచ్చినట్టయితే ఈ బిల్లులు క్లియర్ చేస్తామనే అంశాన్ని కూడా వాళ్ళకి ప్రతిపాదించి కేసులు పెట్టించినటువంటి ఒక పరిస్థితి. అయితే ఎవరైనా అవినీతికి పాల్పడితే వాళ్ళపై కేసులు పెట్టడం, విచారణ జరపడం, దాన్ని కోర్టుకు సబ్మిట్ చేయడం, మరి కోర్టు ఆదేశిస్తే అరెస్టు చేయడం, మరి కోర్టు కనుక నిర్ణయిస్తే శిక్ష పడ్డా కూడా ఎవరు కూడా ఎటువంటి అభ్యంతరం రాష్ట్రంలో ఏ పార్టీ వాళ్ళు కూడా చెప్పలేనటువంటి ఒక పరిస్థితి. అయితే ఇక్కడ ఒక భిన్నమైనటువంటి వాతావరణాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్రియేట్ చేసింది. కేసులు పెట్టడం లేదా పెట్టించడం, ఆ మరునాడే ఆ కేసు సాంతం కనీసం ఎఫ్ఐఆర్ పూర్తిగా రిజిస్టర్ అయ్యి కోర్టుకు కూడా వెళ్ళక ముందే వాళ్ళు ఎమ్మెల్యేలు నర్సరావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, గురజాల ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి, సత్తెనపల్లి ఎమ్మెల్యే అంబటి రాంబాబు, ఇలా అందరూ కూడా మరి మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి కూడా ప్రముఖంగా ప్రెస్ మీట్లు పెట్టడం, పత్రికల్ని టీవీ ఛానల్స్ని పిలవడం, దీన్ని చిలవల పలవలుగా చేసి నానా యాగి చేసి అత్యంత అల్పమైన విషయాలకి ఇంతటి మనిషి పాల్పడ్డాడు అనే ఒక ఆరోపణలు చేయడం, దీనికి రాష్ట్ర వ్యాప్తంగా విపరీతమైనటువంటి ప్రచారం కల్పించడం, వీటన్నిటికీ కూడా మరి ఇన్ని గళాల ముందు కోడలి శివప్రసాదరావు తన తాలూకు వివరణలు ఇచ్చుకున్నప్పటికీ ప్రెస్ ముందుకు వచ్చినప్పటికీ కూడా అది సరిగ్గా ప్రజలకు చేరలేకపోవడం, ఇలాంటి పరిస్థితుల్లో మరి 40 సంవత్సరాల పాటు రాజకీయాలు నడిపి ఉన్నతమైన స్థానంలో ఉన్నటువంటి ఒక వ్యక్తి మరి విచారణను ఎదుర్కోవడానికి భయమేమీ లేకపోయినప్పటికీ కూడా మరి ఈ ప్రచారానికి, ఈ అవమానకరమైనటువంటి ఆరోపణలకి అతను మనస్తాపం చెందడం జరిగిందనేది వాస్తవం. అయితే మరి ఇంతటి దృఢమైన వ్యక్తి, పల్నాటి పులిగా పేరు పొందినటువంటి వ్యక్తి, నిర్ణయాలు తీసుకోవడంలో కఠినాత్మకమైన వైఖరి అవలంబించగలిగిన వాడు, మరి కేవలం ఆరోపణలకి అవమానాలకే ఎందుకు ఇంత కుంగిపోయారు అనే విషయంలో మరి ఆయన వయస్సు లేదా అనుభవం, ఆయన సాధించిన పేరు, వీటన్నిటి మూలాన ఇప్పుడు రాష్ట్రంలో పరిస్థితులు మారిపోయి తన సొంత పార్టీ కూడా తనకు అండలో నిలవలేనటువంటి ఒక వాతావరణాన్ని ప్రభుత్వం క్రియేట్ చేసి ఒకవేళ ఎవరైనా ఆయన పార్టీ సహచరులు ఆయన సమర్థిస్తూ మాట్లాడితే ఇదిగో మీరు అవినీతి పరులను సమర్థిస్తున్నారు, మీరంతా అవినీతి పరులే, మీరంతా ఒక కూటమి అంటూ ఎదురుదాడి చేసే పరిస్థితులు, ఇటువంటి పరిస్థితుల్లో మరి రాష్ట్రంలో ఉన్న పోలీసు వ్యవస్థ కానీ రెవెన్యూ వ్యవస్థ కానీ అన్ని వ్యవస్థలు కూడా ఈ ప్రభుత్వం చేతుల్లో బందీలుగా మారిపోయి మరి ఏ రోజు తెల్లవారితే ఎటువంటి అవమానాలు ఎదుర్కోవాల్సి వస్తుందో, మరి ఏ విధమైనటువంటి పరాభవం చేస్తారో అనే ఒక తీవ్రమైనటువంటి ఉత్కంఠ నెలరేగిన పరిస్థితుల్లో ఆయన నెల రోజుల క్రితమే మరి నిద్రమాత్రలు మింగి గుంటూరులోని తన కుమార్తె నివాసంలో రాత్రిపూట ఆత్మహత్యకు ప్రయత్నించారనేది ఇప్పుడు బయటకు వస్తున్న అంశం. అప్పట్లో ఆయనకి రాత్రిపూట గుండెపోటు వచ్చిందని తన అల్లుడికి చెందినటువంటి, తన కూతురికి చెందినటువంటి ఆసుపత్రిలో ట్రీట్మెంట్ తీసుకున్నారని వచ్చిన వార్తలు అవి నిజం కాదు, అది ఆయన మొదటిసారిగా ఆత్మహత్యా ప్రయత్నం చేశాడనే విషయం ఈ రోజున బయటకు తెలుస్తుంటే అందరూ ఆశ్చర్యపోతున్నటువంటి పరిస్థితి. మరి ఇలాంటి వాతావరణం క్రియేట్ అయి ఉన్న పరిస్థితుల్లో మరి ప్రజావేదికను కూల్చిన దగ్గర నుంచి ఈ ప్రభుత్వం ఏమైనా చేస్తుంది, మరి కృష్ణానదికి వరదల్ని మరి క్రియేట్ చేసి మరి కరకట్ట మీద ఉన్న ఇళ్ళు మునిగిపోయేలాంటి ఒక పరిస్థితి కోసం ఈ ప్రభుత్వం ఎదురు చూసింది అంటే, ఇటువంటి సంఘటనలన్నీ చూసిన తర్వాత ఈ ప్రభుత్వానికి సాధ్యం కానిదేది లేదు, దేనికైనా పాల్పడుతుంది అనే పరిస్థితుల్లో స్వయంగా కోడలి శివప్రసాద్ గారు డీజీపీని కలిసి విజ్ఞప్తి చేసినా కూడా
నేనేమీ చేయలేను, ఇది ప్రభుత్వ ఉద్దేశం, ప్రభుత్వ ఆదేశాల ప్రకారం జరుగుతుందని చెప్పి డీజీపీ చెప్పినప్పటికీ ఆఖరికి మరి తన నామినేషన్ విషయంలో ప్రాబ్లం వచ్చి విజయసాయిరెడ్డి స్పీకర్ను కలిసినప్పుడు ఆయన స్పీకర్ సాయం చేసినప్పటికీ మరి స్పీకర్ విజయసాయిరెడ్డిని ఏమిటి గోళని అడిగినప్పటికీ కూడా అతను మౌనంగా ఉండి అతను కూడా దాడికి పాల్పడినటువంటి వాతావరణంలో ఈ రోజున కోడెల మరి బలవంతంగా తప్పనిసరిగా ఒక అవమానకరమైన రీతిలో ప్రముఖ డాక్టర్ అయి ఉండి కూడా ఉరి వేసుకుని చనిపోవాల్సిన ఒక దుస్థితి. ఇది భారతదేశంలో మొట్టమొదటిది ఈ స్టైల్ ఆఫ్ మరి ఒక రాజకీయ నాయకుడి యొక్క అంతం. ఇది ఇంతటితో అంతమైపోవాలి, మరే నాయకుడికి ఇలాంటి పరిస్థితి రాకూడదని కొండబద్దలు కోరుకుంటోంది. ఇదే ఈరోజు కొండబద్దలు.